హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్వ్లెట్ని ఎలా డెవలప్ చేస్తాము అనేసి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే బేసిక్గా ఒక సర్వ్లెట్ని క్రియేట్ చేసాము, అండ్ ఆ సర్వ్లెట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేసి కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూశాకనే ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు బేసిక్గా ఏదైనా ఒక సర్వ్లెట్ని క్రియేట్ చేయాలి లేదా డెవలప్ చేయాలి అంటే దానికోసం ఎన్ని వేస్ ఉన్నాయి? టోటల్గా 3 వేస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వే ఏంటి? ఇంప్లిమెంటింగ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. సో లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే మనం ఒక సర్వ్లెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఒక సర్వ్లెట్ని డెవలప్ చేసాం. ఓకేనా? బట్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ని యూజ్ చేసి లేదా HTTP సర్వ్లెట్ అనే క్లాస్ని యూజ్ చేసి ఒక సర్వ్లెట్ని ఎలా డెవలప్ చేయబోతున్నాం అనేది చూద్దాం. ఓకేనా? సో మనం లాస్ట్ క్లాస్లో చూసింది ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసాం, బట్ ఇప్పుడు వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్ లేదా HTTP సర్వ్లెట్ అనే సర్వ్లెట్ని యూజ్ చేసి మనం డెవలప్ చేయబోతున్నాం. ఓకే? సో అది ఎలా డెవలప్ చేస్తాము ఏంటి అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ వచ్చేసి ఆ జెనరిక్ సర్వ్లెట్ కానీ లేదా HTTP సర్వ్లెట్ కానీ ఎక్కడ ఉన్నాయని చూసినట్టయితే, సో చూడండి, మనకు JavaX.Servlet అనే ప్యాకేజ్ ఉంది కదా. సో JavaX.Servlet అనే ప్యాకేజ్ లో క్లాసెస్ లో జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ ఉంది. ఓకేనా? సో JavaX.Servlet అనే క్లాస్ లో జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి JavaX.Servlet.HTTP అనే ప్యాకేజ్ లో HTTP సర్వ్లెట్ అనే క్లాస్ ఉంది. ఓకే? సో మనకు వచ్చేసి ఒకటి JavaX.Servlet అనే ప్యాకేజ్ లో ఉంది, ఇంకొకటి వచ్చేసి JavaX.Servlet.HTTP అనే ప్యాకేజ్ లో ఉంది. సో ఈ వీటిని యూజ్ చేసి ఇప్పుడు జెనరిక్ సర్వ్లెట్ని కానీ లేదా HTTP సర్వ్లెట్ని కానీ యూజ్ చేసి ఒక సర్వ్లెట్ ప్రోగ్రామ్ని ఎలా డెవలప్ చేస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే? సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే ఇండెక్స్ పేజ్ క్రియేట్ చేసి పెట్టేశాం కదా. సేమ్ ఇక్కడ అదే ఇండెక్స్ పేజ్ ఉంది, నేను ఎలాంటి చేంజ్ చేయలేదు. బట్ ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏం చేయబోతున్నాము అని చూసినట్టయితే ఒక జెనరిక్ సర్వ్లెట్ని క్రియేట్ చేయబోతున్నాము. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తాము, మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేశాక దాంట్లో మనకు జావా రీసోర్సెస్ ఉంటుంది. సో జావా రీసోర్స్లోకి వెళ్ళిపోయాను. సో దాంట్లో సోర్స్లో మనం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసి పెట్టేశాం లాస్ట్ టైం. సో నేను ఇదే ప్యాకేజ్లో ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక సర్వ్లెట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో సింపుల్ గా ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? సో రైట్ క్లిక్ చేసాక న్యూ ఆప్షన్ పైన వెళ్ళండి. సో న్యూ లోకి వెళ్ళినట్టయితే మనం లాస్ట్ క్లాస్ లో చూసుకున్నట్టయితే ఒక క్లాస్ ని క్రియేట్ చేసి ఆ క్లాస్ ని సర్వ్లెట్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఓకే? బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ గా ఒక ఆప్షన్ ఉంటుంది మనకు సర్వ్లెట్ అనేసి, ఆ సర్వ్లెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో మీరు డైరెక్ట్ గా క్లాస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా సర్వ్లెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ సర్వ్లెట్ అనే ఆప్షన్ ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఏమంటే మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో క్లాస్ అన్ని తీసుకొని మనం సర్వ్లెట్ క్రియేట్ చేసాం కదా. సో అప్పుడు ఏమైంది, మనకు 5 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 మెథడ్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోడింగ్ అనేది మనమే రాయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు అలా కాదు, మనం డైరెక్ట్ గా ఇలా సర్వ్లెట్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ మెథడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా IDE ఆ మెథడ్స్ కి సంబంధించిన కోడ్ ని రాసి పెట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, కొంత టైం అనేది సేవ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ని మనమే రాయకుండా డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకుంటే, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మెథడ్ ని మనకు IDE రాసి పెట్టేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను, సింపుల్ గా సర్వ్లెట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సర్వ్లెట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఒక ట్యాబ్ అనేది వస్తుంది. సో విండో అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం ఏమి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి వచ్చేసి ఏదైతే క్లాస్ ని క్రియేట్ చేయాలనుకున్నారో ఆ క్లాస్ కి మీరు ఒక నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్ గా మనకు జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ జెనరిక్ సర్వ్లెట్ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ జెనరిక్ సర్వ్లెట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే? సో ఇప్పుడు నెక్స్ట్ మీరు వచ్చేసి ఇంకొకటి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే సూపర్ క్లాస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసి సర్వ్లెట్ ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే? బట్ ఇక్కడ బై డిఫాల్ట్ గా ఏమైంది, HTTP సర్వ్లెట్ ని యూజ్ చేసి క్లాస్ ని క్రియేట్ చేస్తున్నట్టు వస్తుంది డైరెక్ట్ గా బై డిఫాల్ట్ గా. బట్ మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనకు వచ్చేసి బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని మనం జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసి డెవలప్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ గా సెర్చ్ లో జెనరిక్ సర్వ్లెట్ అని సెర్చ్ చేయండి. ఓకే? సో జెనరిక్ సర్వ్లెట్ అని సెర్చ్ చేయండి. సో జెనరిక్ సర్వ్లెట్ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్ కి సంబంధించిన ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే? బై డిఫాల్ట్ గా ఇక్కడ నాకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ జెనరిక్ సర్వ్లెట్స్ క్రియేట్ చేయడం రావడం జరిగింది. బట్ మీకు వచ్చేసి ఓన్లీ సింగిలే వస్తుంది,
నేను ఇక్కడ ఏం చేశాను అంటే టామ్ కాట్ సంబంధించి 2 వర్షన్స్ని ఇన్స్టాల్ చేసి పెట్టేశాను. కాబట్టి ఒకటి న్యూ వర్షన్స్కి సంబంధించింది, ఒకటి ఓల్డ్ వర్షన్స్కి సంబంధించి, 2 వర్షన్స్కి సంబంధించి నాకు చూపిస్తుంది. బట్ మీకైతే డైరెక్ట్గా ఓన్లీ సింగిల్ జనరిక్ సర్వ్లెట్ వస్తుంది. ఆ సింగిల్ జనరిక్ సర్వ్లెట్ని మీరు సెలెక్ట్ చేసి చూసుకొని ఇక్కడ ఓకే అని ఉంది కదా, సో ఈ ఓకే పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది, జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ జనరిక్ సర్వ్లెట్ అని వచ్చేసింది. అంటే జనరిక్ సర్వ్లెట్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇది మనకు సూపర్ క్లాస్. సో ఇప్పుడు ఇది వచ్చేసింది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసాక ఇక్కడ మనకు వచ్చేసి నేమ్ వచ్చేసింది. సో నేమ్ అలాగే ఉంచేయండి. ఇక్కడ మనకు వచ్చేసి యూఆర్ఎల్ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్. సో యూఆర్ఎల్ మ్యాపింగ్ లో కనుక చూసినట్టయితే మనకి ఏమైంది, యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ అనేది కూడా మనకు బై డిఫాల్ట్ గా రావడం జరిగింది. మనమైతే ఏం చేస్తాం ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎట్ ది రేట్ ఆఫ్ సర్వ్లెట్ అని ఇచ్చేసి దాంట్లో మనం యూఆర్ఎల్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని మనం పాస్ చేస్తాం. ఓకేనా, బట్ ఇక్కడ బై డిఫాల్ట్గా యూఆర్ఎల్ అనేది జనరేట్ అయిపోయింది. ఒకవేళ మీరు యూఆర్ఎల్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సింపుల్గా క్లిక్ చేసేసి ఎడిట్ పైన క్లిక్ చేసేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ ఇప్పుడు మనకు ఎడిట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అలాగే ఉంచేస్తున్నాను, స్లాష్ ఫస్ట్ జనరిక్ సర్వ్లెట్ అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసాక ఇక్కడ మీకు వచ్చేసి ఆప్షన్స్ అనేటివి అడుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా 5 మెథడ్స్ని మనమే రాసాము. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏ మెథడ్స్ కావాలనుకుంటున్నామో మనం ఆ మెథడ్స్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇనిట్ మెథడ్ ఉంది, డిస్ట్రాయ్ మెథడ్ ఉంది, జనరేట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అనే మెథడ్ ఉంది, జనరేట్ సర్వ్లెట్ ఇన్ఫో అనే మెథడ్ ఉంది, సర్వీస్ మెథడ్ ఉంది. సో కంప్లీట్గా మనకు 5 మెథడ్స్ ఉన్నాయి. మీరు ఏ మెథడ్ కావాలనుకుంటే మీరు ఆ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా, సో ఇక్కడ మనకు కన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ సూపర్ క్లాస్ అని ఉంది. సో కన్స్ట్రక్టర్స్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, జస్ట్ అన్టిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే సర్వ్లెట్ ఇంటర్ఫేస్ని కనుక మనం ఎక్స్టెండ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఓకేనా, సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ 5 మెథడ్స్ని యూస్ చేయాలి ప్రోగ్రామ్లో. బట్ ఇక్కడ మనకు వచ్చేసి జనరిక్ సర్వ్లెట్ని కనుక యూస్ చేసినట్టయితే మనకు ఈ 5 మెథడ్స్ అనేటివి ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ మనకు సర్వీస్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ మెథడ్ ఉంటే సరిపోతుంది. సో నేను దానికోసం వచ్చేసి సర్వీస్ మెథడ్కి మాత్రమే టిక్ చేసేసాను. ఓకేనా, సో మీరు కావాలనుకుంటే మీరు మిగతా వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇలా టిక్ చేసేసి. బట్ ఇవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను అన్చెక్ చేసేస్తున్నాను అన్నిటిని. అన్టిక్ చేసేసి ఓన్లీ సర్వీస్ మెథడ్ కావాలి కాబట్టి సర్వీస్ మెథడ్కి మాత్రమే టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినిష్ పైన క్లిక్ చేశాను. సో ఫినిష్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు ఒక సర్వ్లెట్ ప్రోగ్రామ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి బై డిఫాల్ట్గా సర్వ్లెట్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ అయిపోయింది. అండ్ దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు కొంత కోడింగ్ అనేది కూడా రావడం జరిగింది. అదేంటి, మనం ఇప్పుడు ఏం చేసాం ఫ్రెండ్స్, సర్వీస్ మెథడ్ అనేది మనకు బై డిఫాల్ట్గా జనరేట్ అవ్వాలి అనేసి మనం ఇచ్చేసాం కాబట్టి. సో చూడండి సర్వీస్ మెథడ్ అనేది బై డిఫాల్ట్గా వచ్చింది. సర్వ్లెట్ రిక్వెస్ట్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది, సర్వ్లెట్ రెస్పాండ్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసింది. అండ్ దాంతోపాటు కొన్ని త్రోస్ ఎక్సెప్షన్స్ కూడా క్రియేట్ చేసి పెట్టేసింది. సో ఇది మనకు అడ్వాంటేజ్ ఎప్పుడు మనం సర్వ్లెట్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే. అలా కాకుండా మనం క్లాస్ని క్రియేట్ చేసుకున్నట్టయితే మనం ఈ ప్రోగ్రామ్ని మనం ఓన్గా రాయాలి. అలా కాకుండా సర్వ్లెట్ని క్రియేట్ చేసుకుంటే ఇలా బై డిఫాల్ట్గా జనరేట్ అయిపోతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకొకటి కూడా చెప్పాను. ఏం చెప్పాను, యూఆర్ఎల్ కూడా బై డిఫాల్ట్గా జనరేట్ అయిపోయింది అనేసి. సో చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఎట్ ది రేట్ ఆఫ్ వెబ్ సర్వ్లెట్ ఆఫ్ ఫస్ట్ జనరిక్ సర్వ్లెట్ అనేసి ఒక యూఆర్ఎల్ కూడా మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా యూఆర్ఎల్ కూడా మనకు జనరేట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి జనరిక్ సర్వ్లెట్ని క్రియేట్ చేయడం ఎలా అనేసి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఒక ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే, మనకు క్లాస్ నేమ్ ఏంటి, ఫస్ట్ జనరిక్ సర్వ్లెట్. బట్ ఇది ఏం చేస్తుంది, జనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో దానికోసం వచ్చేసి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, ఎక్స్టెండ్స్ జనరిక్ సర్వ్లెట్. ఓకేనా, సో ఫస్ట్ జనరిక్ సర్వ్లెట్ ఎక్స్టెండ్స్ జనరిక్ సర్వ్లెట్స్. సో లాస్ట్ క్లాస్లో ఏం చేస్తాం, మనము ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం ఎందుకంటే అది ఇంటర్ఫేస్ కాబట్టి. ఓకేనా, సో చూడండి ఒకసారి ఫస్ట్ సర్వ్లెట్ అనే క్లాస్ని ఓపెన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఫస్ట్ సర్వ్లెట్ అనే క్లాస్. సో ఫస్ట్ సర్వ్లెట్ అనే క్లాస్ చూసుకున్నట్టయితే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసాము, సర్వ్లెట్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేసాం. సో సర్వ్లెట్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. బట్ ఇక్కడ ఏంటి, మనకు ఈ జనరిక్ సర్వ్లెట్ అనేది క్లాస్ కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఓకేనా, సో మనం ఓన్గా క్రియేట్ చేస్తే ఇది కూడా మనం రాయాల్సి ఉంటుంది, ఎక్స్టెండ్స్ జనరిక్ సర్వ్లెట్ అనేసి. బట్ ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇండెక్స్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేస్తాను. సో ఇండెక్స్ పేజ్ ఒక సింపుల్ బేసిక్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేస్తాను. ఆ బేసిక్ పేజ్ ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ని రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో 2 వాల్యూస్ని రీడ్ చేసేసి ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసి అవుట్పుట్ని ఈ జనరిక్ సర్వ్లెట్ ద్వారా
ద్వారా బ్రౌజర్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి 10, 20 అనే వాల్యూస్ ఎంటర్ చేశారనుకోండి, సో 10 + 20 వచ్చి 30, సో 30 అనే వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఆ విధంగా నేను ఆ ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటున్నాను సింపుల్గా, ఓకేనా, చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫామ్ ఉంది, సో ఫామ్లో యాక్షన్ ట్యాగ్ ఇచ్చేసాం కదా, సో యాక్షన్ యాట్రిబ్యూట్ ఇచ్చేసాం. సో యాక్షన్ యాట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేస్తాము, ఈ ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఏదైతే సర్వ్లెట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ సర్వ్లెట్కి సంబంధించిన నేమ్ని ఇవ్వాలి. సో ఇక్కడ మనకు సర్వ్లెట్కి సంబంధించిన నేమ్ ఏంటి, మనకు ఫస్ట్ జెనరిక్ సర్వ్లెట్. సో యూఆర్ఎల్లో ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్లో ఉన్న నేమ్ని ఇవ్వాలి. సో యూఆర్ఎల్లో మనకి ఏముంది, ఇక్కడ ఫస్ట్ జెనరిక్ సర్వ్లెట్ అనే నేమ్ ఉంది. సో దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను సింపుల్గా, అండ్ ఇక్కడికి వచ్చేసి యాక్షన్లో పేస్ట్ చేసేసాను, ఓకేనా. సో యాక్షన్లో పేస్ట్ చేసేసాను ఫస్ట్ జెనరిక్ సర్వ్లెట్ అనేసి, ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెంబర్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ నెంబర్ అనుకోండి ఎఫ్ నెంబర్ అనేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ నెంబర్ అని ఇస్తున్నాను. సో సెకండ్ నెంబర్ అనుకోండి. సో టూ వాల్యూస్ వస్తున్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. సో యూజర్ దగ్గర నుంచి మనకు ఫస్ట్ నెంబర్ అనేసి ఒక వాల్యూ, సెకండ్ నెంబర్ అనే ఒక వాల్యూ, టూ వాల్యూస్ వస్తున్నాయి. సో ఆ టూ వాల్యూస్ని మనం రీడ్ చేసేసి ఆ రీడ్ చేసిన వాల్యూని యాడ్ చేసేసి అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి, ఈ వెబ్ పేజ్ అనేది ఇలా వచ్చేసింది ఏంటి అనేసి. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాస్ రన్ ఆన్ సర్వర్ అని క్లిక్ చేసేయచ్చు. రన్ యాస్ రన్ ఆన్ సర్వర్ అని క్లిక్ చేసినట్టయితే ఆ వెబ్ పేజ్ అనేది మనకు సర్వర్లో ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు బ్రౌజర్లో వస్తుంది. సో బ్రౌజర్ వచ్చేసి మనం బై డిఫాల్ట్గా క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో క్రోమ్ బ్రౌజర్లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి అవుట్పుట్లో రావడం జరుగుతుంది ఆన్సర్ అనేసి. సో ఇక్కడ మనకు వచ్చేసి అపాచీ టామ్ క్యాట్ ఏదైతే ఉంటుందో అపాచీ టామ్ క్యాట్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వాలి కదా, సో స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయింది, సారీ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయింది, సెకండ్ ఒక టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను 15 అనే నెంబర్ ఇచ్చేసాను, అండ్ దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 అనే నెంబర్ ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమైంది, మనకు ఫస్ట్ జనరిక్ సర్వేట్ అనే వెబ్ పేజ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. అండ్ దీంట్లో చూసినట్టయితే ఎఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 అనే వాల్యూ ఎంటర్ చేశాము, ఎస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 అనే వాల్యూని ఎంటర్ చేశాము. సో ఫస్ట్ జనరిక్ సర్వేట్ అనే వెబ్ పేజ్కి షిఫ్ట్ అయిపోయింది, ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు మనకు. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం హ్యాండిల్ చేయాలి. దేని ద్వారా, జనరిక్ సర్వ్లెట్ని యూజ్ చేసేసి మనం దాన్ని హ్యాండిల్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తున్నాము అని చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనం ఆ వచ్చే వాల్యూస్ని రీడ్ చేయాలి కదా. సో బ్రౌజర్ దగ్గర నుంచి సర్వర్కి వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి బ్రౌజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ని కనుక మనం రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి రిక్వెస్ట్ అనే పారామీటర్ని యూజ్ చేస్తాం కదా. సో రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం కదా. సో చూడండి, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే వాల్యూని యూజ్ చేస్తున్నాను, గెట్ పారామీటర్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను, ఓకేనా. సో గెట్ పారామీటర్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే వాల్యూ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, మనం వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ ఇండెక్స్ పొజిషన్లో ఏదైతే మనం ఇన్పుట్ ట్యాగ్ని తీసుకున్నామో దాని యొక్క నేమ్ అనే యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూని తీసుకోవాలి. సో నేమ్ అనే యాట్రిబ్యూట్లో ఏ వాల్యూ ఉంది, మనకు ఎఫ్ నమ్మన్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ నమ్మన్ తీసుకుంటున్నాను, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఎఫ్ నమ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో ఇప్పుడు ఏమవుతుంది, దాని ద్వారా మనకు ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది, ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. బట్ బై డిఫాల్ట్గా మనకు ఈ విధంగా మనకు ఒక ఫామ్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఫామ్ నుండి వచ్చే వాల్యూస్ అనేటివి మనకు ఏమవుతుందంటే స్ట్రింగ్ ఫార్మాట్లో రావడం జరుగుతుంది, ఓకేనా. జస్ట్ వెయిట్ సెకండ్, నేను చూపిస్తాను మనకి ఏమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఏమవుతుంది, మనకు ఈ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ నుండి వచ్చే వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 ఎంటర్ చేశాను అండ్ 20 అనే వాల్యూస్ ఎంటర్ చేశాను. సో ఈ వాల్యూస్ అనేటివి మనకు ఎలా వస్తాయి అంటే స్ట్రింగ్ ఫార్మాట్ ద్వారా వస్తాయి, స్ట్రింగ్ డేటా టైప్ లాగా వస్తాయి. బట్ ఆ స్ట్రింగ్ డేటా టైప్ నుంచి మనం నెంబర్ టైప్కి కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఆ విధంగా ఒక డేటా టైప్ నుంచి మనం ఇంకొక డేటా టైప్కి కనుక కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం పార్సింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పార్సింగ్ని యూజ్ చేసి ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాను, ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఏమి యూజ్ చేస్తున్నాను అంటే ఆ పార్సింగ్ కోసం వచ్చేసి మనం ఇంటీజర్ డాట్ పార్సీ ఇంట్ అని యూజ్ చేస్తాము. ఇంటీజర్ డాట్ పార్సీ ఇంట్ ఆఫ్ పార్సీ ఇంట్, సో పార్సీ ఇంట్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్, ఓకే, కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి.
సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా బై డిఫాల్ట్ గా మనకు యూజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ అనేవి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి, బట్ స్ట్రింగ్ ఫార్మాట్ లో నుంచి నేను నెంబర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం పార్సింగ్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తాము. దాని గురించి మనం కోర్ జావా టాపిక్ లో ఆల్రెడీ కవర్ చేసాము, ఆ వీడియో చూడండి మీకు ఒకవేళ తెలియకపోతే, ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ నెంబర్ రీడ్ చేసాము, ఆ రీడ్ చేసే నెంబర్ ని ఇంటిజర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను, ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ లో ఇంట్ ఫస్ట్ నమ్ ఈక్వల్స్ టు అనేసి నేను స్టోర్ చేసుకున్నాను. ఇంట్ ఫస్ట్ నమ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ ఆర్ పార్సెంట్ ఆఫ్ ఫస్ట్ నమ్. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ని రీడ్ చేసేసి ఆ ఫస్ట్ నెంబర్ నేను ఫస్ట్ నమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, మనకు ఇంకొక నెంబర్ ఉంటుంది కదా, సో ఇంకొక నెంబర్ ని కూడా రీడ్ చేసుకొని దాన్ని కూడా స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సెకండ్ నెంబర్ ని రీడ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ డాట్ గెట్ పెరామీటర్ ఆఫ్ సెకండ్ వేరియబుల్ కి సంబంధించిన వాల్యూ ఏముంది ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ లో, ఎస్ నమ్ అని ఉంది. సో ఇక్కడ మనం సింపుల్ గా రిక్వెస్ట్ డాట్ గెట్ పెరామీటర్ ఆఫ్ ఎస్ నమ్ అని ఇవ్వాలి. ఎస్ నమ్ అంటే సెకండ్ డేటా ఫీల్డ్ ఏదైతే ఉందో, సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ గా అది కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటిజర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ ఇంటిజర్ డాట్ పార్సీ ఇంటర్ని యూజ్ చేసాము. సో దాన్ని మనం ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం, అదేంటి అంటే సెకండ్ నమ్ అనే వేరియబుల్. ఓకేనా? సో సెకండ్ నమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం వచ్చేసి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, ఇంట్ సమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నమ్ ప్లస్ సెకండ్ నమ్. ఓకేనా? సో ఫస్ట్ నమ్ అండ్ సెకండ్ నమ్ అనే వేరియబుల్స్ ని యాడ్ చేసేసి ఆ యాడ్ చేసిన ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని సమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసేసుకున్నాను. ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మనం ఏం చేసాము, ఓకే ఇక్కడ మనకు రావడం జరిగింది, సారీ అడిషన్ అనేది చేసేసాం. బట్ అడిషన్ చేశాక దాన్ని మనం ఎక్కడ ప్రింట్ చేయాలి, వెబ్ బ్రౌజర్ లో ప్రింట్ చేయాలి. మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసి ప్రింట్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది, అది కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ అవుతుంది. బట్ అలా కాకూడదు, మనకి ఎక్కడ ప్రింట్ అవ్వాలి, బ్రౌజర్ లో ప్రింట్ అవ్వాలి. సో బ్రౌజర్ లో ప్రింట్ అవ్వాలి అంటే మనం దానికోసం ఏం చేస్తాము, ప్రింట్ రైటర్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. సో చూడండి, ప్రింట్ రైటర్ PW equals to response dot get writer అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ప్రింట్ రైటర్ PW ఈక్వల్స్ టు రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ అనే మెథడ్ని యూజ్ చేశాను. సో ప్రింట్ రైటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనము ఇంపోర్ట్ ప్రింట్ రైటర్ java.io అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చేసి రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కూడా మనకు క్రియేట్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము, సో ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మనం ఏదైనా రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో PW అని ఇచ్చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PW అని కాకుండా అవుట్ అని తీసుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎక్కడైనా వేరే వీడియోస్ చూసినా లేదా ఏదైనా వెబ్సైట్స్ లో ప్రాక్టీస్ చేసినా మీకు అవుట్ అని ఉంటుంది. సో మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుందేమో అనేసి నేను ఇక్కడ అవుట్ అనేది చూపిస్తున్నాను. మీరు ఏదైనా వేరియబుల్ యొక్క నేమ్ పెట్టేసుకోవచ్చు, రిఫరెన్స్ వేరియబుల్ కాబట్టి ఏ నేమ్ ని యూజ్ చేసినా మీకు వర్క్ అవుతుంది. ఓకేనా? బట్ ఇక్కడ మనకు అన్ని వెబ్సైట్స్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా అదే చూపిస్తున్నాను. సింపుల్ గా అవుట్ డాట్ ప్రింట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. మనం ఏదో ఒకటి ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అవుట్ ప్రింట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. అవుట్ డాట్ ప్రింట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ మనం ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ సమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి సమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దానికన్నా ముందు వచ్చేసి కొంత స్ట్రింగ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని చేసి నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను సింపుల్గా, ప్లస్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సమ్. సో సమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేసామని చూసినట్టయితే, ఫస్ట్ వచ్చేసి ఒక ఇండెక్స్ పేజ్ని క్రియేట్ చేసేసి ఆ ఇండెక్స్ పేజ్ ద్వారా యూజర్ దగ్గర నుంచి టూ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. సో టూ వాల్యూస్ని యాక్సెప్ట్ చేశాక ఆ వాల్యూస్ నేను యాడ్ చేసేసి ఆ అవుట్పుట్ని నేను బ్రౌజర్లో ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనకు వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో దానికోసం వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్
అండ్ రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేసేయాలి. సో మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, సో సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మాకు ఫస్ట్ ఏమవుతుంది, ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇండెక్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక. సో దీంట్లో మనం వచ్చేసి వాల్యూస్ యాడ్ చేయాలి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నేను 15 అనే వాల్యూస్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి 20 అనే వాల్యూని ఇచ్చేసాను. సో 15-20 అనే వాల్యూని ఇచ్చేసి నేను సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ జనరిక్ సర్లెట్ అనే వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మనకు ఎఫ్ నమ్ ద్వారా 15 అనే వాల్యూ, ఎస్ నమ్ అనే ద్వారా 20 అనే వాల్యూ వచ్చేసాయి. సో 20+15 ఈక్వల్స్ టు 35. సో 35 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా జనరిక్ సర్వ్లెట్ని యూజ్ చేసి ఒక సర్వ్లెట్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఓన్లీ సర్వీస్ మెథడ్ని యూజ్ చేసాము, అయినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా ఈ సర్వ్లెట్ కాన్ఫిగ్ మెథడ్ని కానీ లేదా గెట్ సర్వ్లెట్ ఇన్ఫో మెథడ్ని కానీ వీటన్నింటినీ క్రియేట్ చేస్తేనే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ 2 మెథడ్స్ ఉన్నాయి, ఈ 2 మెథడ్స్ నేను రిమూవ్ చేసేసాను. సో ఈ 2 మెథడ్స్ మనకు రిమూవ్ చేస్తే ఏమవుతుంది, మనకు క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ క్లాస్కి మనకు అండర్లైన్ వచ్చేసింది. చూడండి ఇక్కడ అండర్లైన్కి వెళ్ళిపోయినట్టయితే ఏమైంది, దట్ ఫస్ట్ టైప్ ఫస్ట్ సర్వ్లెట్ మస్ట్ ఇంప్లిమెంట్ ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సర్వ్లెట్ ఇన్ఫో అని చూస్తుంది. సో సర్వ్లెట్ ఇన్ఫోన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొక మెథడ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ 5 మెథడ్స్ని ఇంపోర్ట్ చేస్తేనే మనకు అది వర్క్ అవుతుంది. సో మనకు అందుకే ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ని మనం యూజ్ చెయ్యము. 100% మ్యాక్సిమం ఎక్కడ కూడా సర్వ్లెట్ ఇంటర్ఫేస్ని యూజ్ చెయ్యము. జనరిక్ సర్వ్లెట్ని కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము, బట్ మ్యాక్సిమం అయితే మనం ఎక్కువగా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా మనం HTTP సర్వ్లెట్ని యూజ్ చేస్తాము ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం వచ్చేసి జనరిక్ సర్వ్లెట్ని యూజ్ చేస్తాం. సో జనరిక్ సర్వ్లెట్ ద్వారా యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాము, ఆ 2 వాల్యూస్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ కూడా ప్రింట్ చేసేస్తాం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనకు జనరిక్ సర్వ్లెట్ గురించి కంప్లీట్ ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేసింది, ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేసి. నెక్స్ట్ టాపిక్ ఏంటి, మనకు HTTP సర్వ్లెట్ని యూజ్ చేసి ఒక సర్వ్లెట్ని ఎలా క్రియేట్ చేస్తామనేసి. బట్ నేనేం చేస్తున్నా అంటే దానికన్నా ముందు ఇంకొక చిన్న టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. అదేంటి అంటే మెథడ్ టైప్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్గా ఏమవుతుంది ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈ వెబ్ పేజ్ వచ్చేసింది. సో ఈ వెబ్ పేజ్ వచ్చేసాక మనం వాల్యూస్ని ఎంటర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఒక 90 అనే వాల్యూని ఎంటర్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 అనే వాల్యూని ఎంటర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేశాక మనకి ఏమైంది, అవుట్పుట్ వచ్చేసి 160 అనేది ప్రింట్ అయింది, సక్సెస్ఫుల్గా వర్క్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకేం చేస్తుంది, బై డిఫాల్ట్గా చూసినట్టయితే మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటివి యూఆర్ఎల్ ద్వారా వెళ్తున్నాయి. సో యూఆర్ఎల్లో చూసుకున్నట్టయితే 90 అనే వాల్యూ అండ్ 70 అనే వాల్యూ, అంటే మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేటివి ఎలా వెళ్తున్నాయి, యూఆర్ఎల్ ద్వారా వెళ్తున్నాయి. సో ఈ విధంగా యూఆర్ఎల్ ద్వారా వెళ్ళినట్టయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే మనం గెట్ మెథడ్ అని పిలుస్తాం. ఓకేనా, సో గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ అనేసి ఉంటాయి, 2 మెథడ్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి యూఆర్ఎల్ ద్వారా వెళ్ళినట్టయితే ఈ విధంగా వాల్యూస్ అనేటివి దాన్ని గెట్ మెథడ్ అని పిలుస్తాము. సో యూఆర్ఎల్ ద్వారా కాకుండా బాడీ ద్వారా వెళ్తే దాన్ని మనం పోస్ట్ మెథడ్ అని పిలుస్తాము. సో పోస్ట్ మెథడ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు యూఆర్ఎల్లో మనం ఎంటర్ చేసిన వాల్యూట్ అనేటివి కనిపించవు, జస్ట్ ఈ విధంగా మాత్రమే వస్తుంది. ఓకేనా, సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు జస్ట్ పోస్ట్ మెథడ్ ద్వారా వాల్యూస్ అనేటివి వెళ్తాయి. సో పోస్ట్ మెథడ్ ద్వారా వెళ్ళినప్పుడు ఆ వాల్యూస్ అనేటివి యూఆర్ఎల్ ద్వారా వెళ్ళవు. సో గెట్ మెథడ్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి లేదా పోస్ట్ మెథడ్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలంటే మనం వచ్చేసి ఈ సర్వర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేయాలి, సర్వర్ దగ్గర నుంచి బ్రౌజర్కి వాల్యూస్ రావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో గెట్ని యూజ్ చేసుకుంటాం. బ్రౌజర్ దగ్గర నుంచి సర్వర్కి సెండ్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో పోస్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో చూడండి నేను సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ మనం వచ్చేసి ఫామ్ని క్రియేట్ చేసాం కదా ఫ్రెండ్స్, సో బై డిఫాల్ట్గా ఫామ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫామ్ ద్వారా వెళ్ళే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేవి మనకు గెట్ మెథడ్ ద్వారా వెళ్తాయి. సో ఇక్కడ చూడండి సింపుల్గా మనకి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, HTML ఫామ్ టాపిక్ చూసినట్టయితే మీకు ఆ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి మనకు మెథడ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, మెథడ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో మనం గెట్ ఆర్ పోస్ట్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి గెట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, సో మెథడ్ ఈక్వల్స్ టు గెట్ అని ఇచ్చేసాను. సో మనం గెట్ అనేసి ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా గెట్ అయ్యే వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఇలా ఈ విధంగా గెట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి మనం ప్రోగ్రామ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఆ వాల్యూ
వాల్యూస్ అనేటివి యూఆర్ఎల్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో యూఆర్ఎల్ ద్వారా వెళితే మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేటివి యూజర్కి యూఆర్ఎల్లో కనిపిస్తాయి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు కొన్ని సిచ్యువేషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి అభిషేక్ అనుకోండి, అండ్ నా పాస్వర్డ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అభిషేక్ 1 అని ఇస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజర్ నేమ్ అనుకోండి, జస్ట్ అనుకోండి ఇది యూజర్ నేమ్ అండ్ ఇది పాస్వర్డ్. నేను ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అని పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఏమవుతున్నాయి, అవి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేసి యూఆర్ఎల్లో కనిపిస్తున్నాయి కదా, బట్ ఇలా కనిపించకూడదు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేటివి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది యూఆర్ఎల్లో మనకు కనిపించకూడదు. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఫామ్ని పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో పోస్ట్ అనే మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేస్తామనేది నేను చూపిస్తాను. ఇది ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా, ఎలాంటి సిచ్యువేషన్స్లో గెట్ని యూజ్ చేయాలి అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో పోస్ట్ని యూజ్ చేయాలి అనేది. ఏంటి, మనకు గెట్ని యూజ్ చేసినప్పుడు యూఆర్ఎల్లో కనిపిస్తుంది, సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాదు అనుకుని అంటే యూఆర్ఎల్ ద్వారా వెళ్ళినా ఏం కాదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో గెట్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది యూఆర్ఎల్ ద్వారా వెళ్ళకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం పోస్ట్ని యూజ్ చేస్తాము. అండ్ గెట్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే ఓన్లీ లిమిటెడ్ డేటాని మాత్రమే మనం సెండ్ చేయగలము. ఓకేనా, సో మనకు యూఆర్ఎల్ ద్వారా వెళ్తుంది కాబట్టి మనం ఓన్లీ లిమిటెడ్ డేటాని మాత్రమే సెండ్ చేయవచ్చు, బట్ మనం పోస్ట్ మెథడ్ని యూజ్ చేసినట్టయితే అన్లిమిటెడ్ డేటాని సెండ్ చేయవచ్చు. ఓకే, ఇది కూడా మనకు ఒక డిఫరెన్స్ రెండింటికి. ఇప్పుడు మనం ఏం చేసాము, మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ అని ఇచ్చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాకుండా మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఇచ్చేసాను. ఓకేనా, సో మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఇచ్చేసాను, కంట్రోల్ ఎస్ సేవ్, అండ్ మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేసే కానీ మనకు ప్రోగ్రామ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ వచ్చేసి 3 అనే వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక అవుట్పుట్ వచ్చేసి 7 అనేది ప్రింట్ అయింది కరెక్ట్గా, 4+3=7. బట్ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే కనుక యూఆర్ఎల్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ వేరియబుల్ ద్వారా ఈ వాల్యూ వచ్చింది, సెకండ్ వేరియబుల్ ద్వారా ఈ వాల్యూ వచ్చింది అనేది మనకు ప్రింట్ అవ్వలేదు. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే పోస్ట్ మెథడ్ గురించి. సో పోస్ట్ మెథడ్ ద్వారా మనం ఏదైనా ఒక ఫామ్ని సబ్మిట్ చేసినట్టయితే దాని ద్వారా వెళ్ళే వాల్యూస్ అనేవి బాడీ ద్వారా వెళ్తాయి. సో మనకి ఏంటంటే ఆ వాల్యూస్ అనేవి యూఆర్ఎల్లో కనిపించవు, అండ్ యూఆర్ఎల్లో కనిపించవు, సో అవి బాడీ ద్వారా వెళ్తున్నాయి కాబట్టి ఎక్కువ డేటాని కూడా తీసుకెళ్ళగలవు. బట్ యూఆర్ఎల్ ద్వారా మనం ఒక ఫామ్ని సబ్మిట్ చేసినట్టయితే అవి లిమిటెడ్ డేటాని మాత్రమే క్యారీ చేస్తాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ జనరిక్ సర్వ్లెట్ క్రియేట్ చేస్తాము, సో జనరిక్ సర్వ్లెట్ కూడా వర్క్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా HTTP సర్వ్లెట్ని ఎలా క్రియేట్ చేస్తామని నేను తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను వెబ్ మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. జావా రిసోర్సెస్, సోర్స్, మనకు వచ్చేసి ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్లో నేను మళ్ళీ సేమ్ క్రియేట్ చేయాలనుకుంటాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసాను, రైట్ క్లిక్ ఇచ్చేసాక న్యూ పైన వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ సర్వ్లెట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో సర్వ్లెట్ పైన క్లిక్ చేసి ఎలా సెలెక్ట్ చేసుకుంటామని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ సర్వ్లెట్ యూజ్ చేస్తున్నాను. సో సర్వ్లెట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకు వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ అడుగుతుంది. సో క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సేమ్ నేను ఫస్ట్ HTTP సర్వ్లెట్ అని ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ HTTP సర్వ్లెట్ అని క్లాస్ యొక్క నేమ్ ఇచ్చేసాను. ఓకేనా, ఫస్ట్ HTTP సర్వ్లెట్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది మనకు సూపర్ క్లాస్. సో సూపర్ క్లాస్ ఏమి వచ్చింది ఫ్రెండ్స్ మనకు javax.servlet.http.http.servlet. సో బై డిఫాల్ట్గా మనకు HTTP సర్వ్లెట్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఉండేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేశాక మనకి ఇక్కడ కూడా మనకు యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. సో బై డిఫాల్ట్గా యూఆర్ఎల్ వచ్చేసి ఫస్ట్ HTTP సర్వ్లెట్ అని ఉంది. సో మీరు కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు. సో నేను అలాగే ఉంచేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సేమ్ మళ్ళీ ఇంతకుముందు లాగా ఏ మెథడ్స్ అయితే మీరు కావాలనుకున్నారో ఆ మెథడ్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కన్స్ట్రక్టర్స్ని సూపర్ క్లాస్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలని అడుగుతుంది. నా కన్స్ట్రక్టర్స్ ఏం అవసరం లేదు కాబట్టి నేను అన్చెక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బై డిఫాల్ట్గా చూసుకున్నట్టయితే మనకు డూ గెట్ అండ్ డూ పోస్ట్ అనే మెథడ్స్ ఉన్నాయి. బట్ ఈ డూ గెట్ అండ్ డూ పోస్ట్ అనే మెథడ్స్ని నేను తీసుకోకుండా నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సర్వీస్ మెథడ్ని తీసుకుంటున్నాను. ఓకేనా, సో సర్వీస్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు మీరు, లేదా డూ గెట్ మెథడ్ లేదా డూ పోస్ట్ అనే మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సర్వీస్ అనే మెథడ్ని తీసుకుంటున్నాను. ఓకేనా, సో సర్వీస్ అనే మెథడ్ని తీసుకుని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు ఈ డూ గెట్ కానీ లేదా డూ పోస్ట్ మెథడ్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏ మెథడ్స్ని యూజ్ చేయాలని నేను చెప్తాను. ఓకేనా, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను సర్వీస్ మెథడ్ని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినిష్ పైన క్లిక్ చేసేసాను. సో ఫినిష్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఫస్ట్ సర్వ్లెట్ అనేది క్రియేట్
అప్డేట్ అవ్వడం జరిగింది. సో దీంతో పాటు కొంత ఎక్స్ట్రా కోడింగ్ అనేది రావడం జరిగింది. ఆ ఎక్స్ట్రాని నేను రిమూవ్ చేసేస్తున్నాను, ఇదంతా మనకు అవసరం లేదు కామెంట్ సెక్షన్ కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టు కనుక ఏమైంది, ఫస్ట్ HTTP సర్వ్లెట్ ఎక్స్టెండ్స్ HTTP సర్వ్లెట్ అని వచ్చేసింది. సో ఇంతకుముందు మనం జనరిక్ క్లాస్ని యూజ్ చేసినప్పుడు మనకు జనరిక్ సర్వ్లెట్ అని వచ్చింది, బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే HTTP సర్వ్లెట్ అనేది రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు ఒక సర్వీస్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ మెథడ్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా రిక్వెస్ట్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్, రెస్పాన్స్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవడం జరిగింది. బట్ ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే కనుక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు ఇంతకుముందు ఏం చూసుకున్నాం, జనరిక్ సర్వ్లెట్లో ఆటోమేటిక్గా సర్వ్లెట్ రిక్వెస్ట్ అనే క్లాస్ ద్వారా వచ్చేసింది ఆబ్జెక్ట్ అనేది. ఓకేనా, సర్వ్లెట్ రిక్వెస్ట్ సర్వ్లెట్ రెస్పాన్స్ ద్వారా మనకు రావడం జరిగింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్, సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవడం జరిగింది. ఓకేనా, HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్, సో వీటిని బేస్ చేసుకుని మనకు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగాయి. సో ఇవి ఎక్కడ ఉన్నాయని మనం చూసినట్టయితే కనుక ఇక్కడ చూడండి, మనకు javax.servlet.http ప్యాకేజ్ ఉంది కదా, సో దీంట్లో ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఆ ఇంటర్ఫేసెస్ ఏంటి, HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్. సో ఈ ఇంటర్ఫేసెస్ ఏవైతున్నాయో ఈ ఇంటర్ఫేసెస్ని బేస్ చేసుకుని మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి క్రియేట్ చేసాం, బట్ చేసే వర్క్ మాత్రం ఎగ్జాక్ట్గా సేమ్ వర్క్ చేస్తుంది, ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు వర్క్లో మాత్రం. ఓకేనా, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ నేను సేమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏంటి, వెబ్ సర్వ్లెట్ ద్వారా ఫస్ట్ HTTP సర్వ్లెట్ అని వచ్చేసింది. సో నేను దీన్ని కాపీ చేసేసుకొని ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యాక్షన్లో దీన్ని పేస్ట్ చేసేసాను, ఫస్ట్ HTTP సర్వ్లెట్ అనేసి పేస్ట్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ సర్వ్లెట్ పేజ్ అనేది రావాలి. సో ఈ సర్వ్లెట్ పేజ్ ద్వారా ఇంతకుముందు మనం ఏదైతే యాక్షన్ని పర్ఫామ్ చేసామో 2 వాల్యూస్ రిడీట్ చేసి ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసేసి ఆ 2 వాల్యూస్ ప్రింట్ చేసాం కదా. సో సేమ్ కోడ్ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మళ్ళీ సేమ్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అనేసి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ వాల్యూ రీడ్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను, సెకండ్ వాల్యూని రీడ్ చేసి ఇంకొక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను, ఆ వాల్యూస్ని యాడ్ చేశాను అండ్ ఆ వాల్యూస్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఇప్పుడు మీకు వర్క్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ప్రాజెక్ట్ ఉంది. సో ప్రాజెక్ట్ పైన నేను రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేశాక మనకు ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయాక ఫస్ట్ ఏమవుతుంది, మనకు ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పేజ్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మనం 2 వాల్యూస్ ఎంటర్ చేసేసి ఆ 2 వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాల్యూస్ వచ్చేసి 10 ఎంటర్ చేశాను అండ్ వాల్యూస్ వచ్చేసి ఇంకొకటి 90 ఎంటర్ చేశాను. సో 10+90=100. సో మనకు 100 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఫస్ట్ HTTP సర్వ్లెట్కి వెళ్ళిపోయింది. ఓకేనా, అంటే మనం HTTP సర్వ్లెట్ని యూజ్ చేసి క్లాస్ని క్రియేట్ చేసాం. సో దానికి మనకు ఆ రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయింది. సో దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి HTTP సర్వ్లెట్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం. ఇక్కడ మనకి ఒకటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, ఒకటే చాలా చిన్న విషయం, అదేంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్లాస్ని క్రియేట్ చేసినప్పుడు HTTP సర్వ్లెట్ని యూజ్ చేసి, HTTP సర్వ్లెట్ అనే క్లాస్ని యూజ్ చేసి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో దాన్ని ఎక్స్టెండ్ చేసి సర్వ్లెట్ క్రియేట్ చేసాం. ఇందులో వచ్చేసి మనకి ఏమైంది, ఇప్పుడు సర్వీస్ అనే మెథడ్ ఉంది. సో సర్వీస్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం, సక్సెస్ఫుల్గా వర్క్ అవుట్ అయింది. బట్ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్లో అనుకుంటా నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మెథడ్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి ద సర్వీస్ మెథడ్ చెక్స్ ద HTTP రిక్వెస్ట్ టైప్ గెట్ పోస్ట్ పుట్ డిలీట్ ఎక్సెట్రా అండ్ కాల్స్ డూ గెట్ మెథడ్ డూ పోస్ట్ మెథడ్ డూ పుట్ మెథడ్ డూ డిలీట్ మెథడ్ ఎక్సెట్రా. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఫస్ట్ వచ్చేసి HTTP రిక్వెస్ట్ రాగానే మనకి ఏమవుతుందంటే గెట్ మెథడ్ ద్వారా వస్తుందా లేదా పోస్ట్ మెథడ్ ద్వారా వస్తుందా ఆ ఫామ్ అనేది చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఏమైంది, ఈ ఫామ్ అనేది మనకు పోస్ట్ మెథడ్ ద్వారా వచ్చింది కదా. సో పోస్ట్ మెథడ్ ద్వారా వచ్చింది కాబట్టి మనకేమవుతుందంటే డూ పోస్ట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ అనేది గెట్ మెథడ్ ద్వారా వచ్చింది అనుకోండి, డూ గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సర్వీస్ మెథడ్ డూ గెట్ని లేదా డూ పోస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ ఉంది, అదేంటి అనేది చెప్తాను, మిస్టేక్ అని కాదు. సో మనం కొంత కోడ్ని చేంజ్ చేసి కూడా మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు, అదేంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏమైంది, మెథడ్ వచ్చేసి నేను ఏమిచ్చాను, పోస్ట్ అనే మెథడ్ని ఇచ్చేసాను. సో పోస్ట్ ద్వారా మనకి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవ్వాలి ప్రోగ్రామ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి 100 అనే వాల్యూని ప్లస్ 900 అనే వాల్యూని ఇచ్చేస్తున్నాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేశాను, మనకు ఆన్సర్ అనేది 1000 వచ్చేసింది. సో మనకు URLలో కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు, అంటే URL ద్వారా మనకు వాల్యూస్ వస్తలేవు. సో పోస్ట్ అని ఇచ్చేసాం కాబట్టి పోస్ట్ మెథడ్ ద్వారానే మనకు వాల్యూ అనేది పాస్ అయిపోయింది.
బట్ చూడండి, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న కోడ్ని చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకి ఈ విధంగా సర్వ్లెట్ని ఎగ్జిక్యూట్ చేసాము. సో ఆ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాక మనకు కోడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో కోడింగ్ వచ్చేసాక నేనేం చేస్తున్నాను అంటే ఈ బాడీ ట్యాగ్లో ఫామ్ ట్యాగ్ ఎక్కడైతే ఉందో ఈ ఫామ్ ట్యాగ్ని ఐడెంటిఫై చేశాను. దీంట్లో మనకు మెథడ్ ఏముంది ఫ్రెండ్స్, పోస్ట్ అనే మెథడ్ ఉంది. సో ఈ పోస్ట్ని రిమూవ్ చేసేసి నేను సింపుల్గా గెట్ అని ఇస్తున్నాను చూడండి, గెట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సింపుల్గా, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గెట్ అని ఇచ్చేసాను, మెథడ్ ఇస్కోస్ గెట్ అని ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి దీంట్లో వాల్యూస్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇచ్చినట్టుగానే 100 అని చేశాను అండ్ 900 అని చేశాను. ఇప్పుడు నేను ఒకసారి సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమైంది, మనకు ఆన్సర్ అనేది 1000 ప్రింట్ అయ్యింది. బట్ ఇప్పుడు కనుక మీరు ఒకటి గమనించినట్టయితే యూఆర్ఎల్లో ఎఫ్నమ్ ఈక్వల్స్ టు 100 అని ప్రింట్ అయింది, ఎస్నమ్ ఈక్వల్స్ టు 900 అనేది ప్రింట్ అయ్యింది. బట్ యాక్చువల్గా మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ టైప్ వచ్చేసి ఎలాంటి ఫామ్ ఇచ్చేసాం మనము, మెథడ్ అనేది పోస్ట్ టైప్లో ఇచ్చేసాం. పోస్ట్ టైప్ ఇచ్చినప్పుడు మనకు ఏమవ్వాలి, అవుట్పుట్ అనేది ఓన్లీ బాడీ ద్వారా ప్రింట్ వెళ్ళాలి, యూఆర్ఎల్లో ప్రింట్ అవ్వకూడదు. బట్ మనం వచ్చేసి సర్వీస్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు, సర్వీస్ మెథడ్ ద్వారా క్రియేట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే, మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుని ఫామ్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ ట్యాగ్ని మీరు ఐడెంటిఫై చేసుకొని ఆ ఫామ్ ట్యాగ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫామ్ ట్యాగ్ ఉంది. ఈ ఫామ్ ట్యాగ్లో మెథడ్ వచ్చేసి బై డిఫాల్ట్గా పోస్ట్ ఉంటుంది. సో నేను పోస్ట్ని రిమూవ్ చేసేసి సింపుల్గా గెట్ అని ఇచ్చేసాను. సో గెట్ అని ఇవ్వడం ద్వారా మనకేమైంది, మనం ఏవైతే వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అనేవి మనకు యూఆర్ఎల్లో కనిపిస్తున్నాయి, ఓకేనా. సో చూడండి యూఆర్ఎల్లో మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి. ఈ విధంగా రాకుండా మనం అడ్డుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ HTTP సర్వ్లెట్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సర్వీస్ అనే మెథడ్ని కాకుండా డూ గెట్ మెథడ్ని లేదా డూ పోస్ట్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు వచ్చేసి మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని చేసాం కదా. సో పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందని చెప్పాను, పోస్ట్ ద్వారా వచ్చినట్టయితే రిక్వెస్ట్ అనేది డూ పోస్ట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పాను కదా. సో డూ పోస్ట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఆ డూ పోస్ట్ అనే మెథడ్ని నేనే క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా. సో ఇక్కడ సింపుల్గా డూ పోస్ట్ మెథడ్ కాబట్టి డూ పోస్ట్ అని చేశాను. సో సర్వీస్ మెథడ్ ఉండే ఇంతకుముందు మనకు వచ్చేసి, బట్ ఇప్పుడు నేను ఆ సర్వీస్ అనే కీవర్డ్ని రిమూవ్ చేసేసి డూ పోస్ట్ అని చేశాను. అంటే డూ పోస్ట్ మెథడ్ని మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో డూ పోస్ట్ అనే మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ సింపుల్గా. సో ఒకసారి నేను దీన్ని ఇంతకుముందు ఓపెన్ చేశాను కదా, సో దీన్ని క్లోజ్ చేసి చూపిస్తున్నాను. సో మనకి ఏం చేస్తున్నాము ఇక్కడ, మనం సింపుల్గా వచ్చేసి సర్వీస్ మెథడ్ని కాకుండా డూ పోస్ట్ అనే మెథడ్ని క్రియేట్ చేసేసాము. సో డూ పోస్ట్ మెథడ్ ద్వారా సేమ్ ఆ 2 వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము, ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసేసి ఆ 2 వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాము. మనం ఎలాంటి చేంజ్ చేయలేదు, జస్ట్ సర్వీస్ మెథడ్ని కాకుండా డూ పోస్ట్ మెథడ్ని క్రియేట్ చేసేసాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేది. సో చూడండి నేను రైట్ క్లిక్ ఇచ్చేసాను అండ్ రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేసేసాక మనకు ఫస్ట్ ఏమవ్వాలి, సో ఇండెక్స్ అనేది పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి అండ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి సక్సెస్ఫుల్గా. ఇక్కడ కూడా మనకు ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనం సర్వ్లెట్ని క్రియేట్ చేసాము, సర్వ్లెట్ ద్వారా వాల్యూస్ని రీడ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 100% మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంతకుముందు ఇచ్చినట్టే నేను 100 అనే వాల్యూస్ ఇచ్చేసాను అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 900 అని ఇచ్చేసాను అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు 1000 అనేది ప్రింట్ అయిపోయింది, ఎలాంటి చేంజ్ లేదు. సో సర్వీస్ మెథడ్ని యూజ్ చేసుకున్నా మనకు ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ అయింది అండ్ డూ పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేసినా మనకు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఓకేనా. సో సర్వీస్ మెథడ్ బదులు మనం డూ పోస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము, అది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను, ఓకేనా. సో ఎక్కువగా అయితే మనం డూ పోస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము, సర్వీస్ మెథడ్ని చాలా తక్కువగా యూజ్ చేస్తాము. సో ఇంతకుముందు నేను ఏం చేస్తాను, డూ పోస్ట్ మెథడ్ సారీ ఇక్కడ మెథడ్ టైప్ వచ్చేసి మనకు ఏముంది, పోస్ట్ అనే మెథడ్ టైప్ ఉంది. సో దాని ద్వారా మనకు యూఆర్ఎల్లో వాల్యూస్ అనేవి వెళ్ళట్లేదు. చూడండి ఇక్కడ మనకు యూఆర్ఎల్లో ఎలాంటి వాల్యూస్ అనేవి లేవు. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంతకుముందు చేసినట్టుగానే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైనకు వెళ్ళిపోయాను. సో ఇన్స్పెక్ట్ పైనకు వెళ్ళిపోయాక మనం ఫామ్ ట్యాగ్ని ఐడెంటిఫై చేద్దాము. సో ఫామ్ ట్యాగ్ని ఐడెంటిఫై చేసేసాను. సో దీంట్లో మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఉంది. సో మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని రిమూవ్ చేసేసి నేనేం చేస్తున్నా అంటే సింపుల్గా గెట్ అని చేస్తున్నాను. చూడండి మెథడ్ ఈక్వల్స్ టు గెట్ అని చేశాను. ఇప్పుడు ఒకసారి ఫామ్ని సబ్మిట్ చేసి చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేసి, ఓకేనా. సో మనకు బై డిఫాల్ట్గా ఏమవ్వాలి ఫ్రెండ్స్, మనకు రిక్వెస్ట్ అనేది ఇప్పుడు ఎలా వస్తుంది, ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నట్టయితే మెథడ్ ఈక్వల్స్ టు గెట్ అనే మెథడ్ ద్వారా వస్తుంది. సో గెట్ అనే మెథడ్ ద్వారా వచ్చినట్టయితే మనకి ఏమవ్వాలి, సో గెట్ అనే మెథడ్ ద్వారా వచ్చినట్టయితే డూ గెట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకేనా. సో చూడండి సేమ్ వాల్యూస్ ఇచ్చేసాను, నేను సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్ ప్రింట్ అవ్వకుండా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయ్యింది, 405
మెథడ్ నాట్ అలౌడ్ అనేసి ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో ఇలా మనం ఒక మెథడ్ని అడ్డుకోవాలి అనుకుంటే, మనం సింపుల్గా వచ్చేసి యూఆర్ఎల్ ద్వారా మనకు వాల్యూస్ని పంపిస్తున్నాడు, సో యూఆర్ఎల్ ద్వారా వాల్యూస్ అనేవి వస్తున్నాయి, మనకు మనకు అక్కడ ప్రాసెస్ అనేది జరగట్లేదు. ఈ విధంగా మనకు వచ్చేసి మెథడ్ అనేది మనకు ఓన్లీ డూ ద్వారా వచ్చిన, గెట్ ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఓన్లీ పోస్ట్ ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ డూ గెట్ లేదా డూ పోస్ట్ అనే మెథడ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో డూ పోస్ట్ అనే మెథడ్ ద్వారా నేను ఈ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి మనకు ఓన్లీ మెథడ్ వచ్చేసి, ఇక్కడ చూడండి, మెథడ్ వచ్చేసి పోస్ట్ అన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అలా కాకుండా మీరు వచ్చేసి డూ గెట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను డూ పోస్ట్ అని ఇచ్చేసాను కదా, సో ఈ డూ పోస్ట్ని రిమూవ్ చేసేసి సింపుల్గా డూ గెట్ అని ఇస్తున్నాను. సో డూ గెట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు డూ గెట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం నేను వచ్చేసి ఇక్కడ సింపుల్గా మెథడ్ టైప్ వచ్చేసి పోస్ట్ని రిమూవ్ చేసేసి గెట్ అని ఇస్తున్నాను. సో గెట్ అని చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా యూఆర్ఎల్ ద్వారానే వాల్యూస్ అనేది పాస్ అవ్వాలి. సో ఇక్కడ ఒకసారి నెక్స్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, సేమ్ ప్రాజెక్ట్ పైనకి వెళ్ళిపోయాను, రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్. సో ఇప్పుడు మనకు గెట్ మెథడ్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ అనేది యూఆర్ఎల్ ద్వారానే వెళ్తాయి. సో యూఆర్ఎల్లో మనకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం మెథడ్ వచ్చేసి ఏమి ఇచ్చాము, గెట్ మెథడ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మెథడ్ ఏముంది, మనం రాసిన సర్వ్లెట్లో డూ గెట్ మెథడ్ ఉంది. సో ఇక్కడ నుండి వచ్చే వాల్యూ మనకు గెట్ మెథడ్ ఉంది, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి డూ గెట్ మెథడ్ ఉంది కాబట్టి మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 అనే వాల్యూ చేసి 4 అనే వాల్యూ చేశాను, అండ్ ఇక్కడ వచ్చేసి 5 అనే వాల్యూ చేశాను అని సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే 9 అనేది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ మనము యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే యూఆర్ఎల్ ద్వారా మనకు వాల్యూస్ అనేవి పాస్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇప్పుడు మనం ఏం చేసాం ఫ్రెండ్స్, డూ గెట్ అనే మెథడ్ని యూజ్ చేసాం కదా సర్వ్లెట్లో. సర్వ్లెట్లో వచ్చేసి మనం డూ గెట్ అనే మెథడ్ని యూజ్ చేసాము. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, యాక్చువల్గా వెబ్ పేజ్కి వెళ్ళిపోయి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫామ్కి వెళ్ళిపోయి మెథడ్ని చేంజ్ చేద్దాం. సో ఫామ్ని ఐడెంటిఫై చేశాను, ఫామ్లోకి వెళ్ళి చూసినట్టయితే మెథడ్ వచ్చేసి గెట్ అనే మెథడ్ ఉంది. సో గెట్ని రిమూవ్ చేసేసి నేను పోస్ట్ అని ఇస్తున్నాను. సో పోస్ట్ అని ఇస్తే వర్క్ అవుతుందా లేదా అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే వాల్యూ చేశాను అండ్ 7 అనే వాల్యూ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇంతకుముందు ఏదైతే మిర్రర్ ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ఇప్పుడు మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి ఓన్లీ డూ గెట్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, లేదా ఓన్లీ పోస్ట్ మెథడ్ ద్వారా వచ్చితేనే మనకు వాల్యూ అనేది ప్రాసెస్ అవ్వాలి అని కూడా మీరు డూ గెట్ లేదా డూ పోస్ట్ అనే మెథడ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి HTTPలో అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది, మనకు HTTP సర్వ్లెట్ని యూజ్ చేసేసి సర్వ్లెట్ని క్రియేట్ చేసినప్పుడు. సో దీంట్లో మనకు వచ్చేసి డూ గెట్, డూ పోస్ట్, డూ మెథడ్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని మీరు యూజ్ చేసేసుకొని మనకు యూజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ అనేవి ఎలా వస్తున్నాయి, యూఆర్ఎల్ ద్వారా వస్తున్నాయి లేదా బాడీ ద్వారా వస్తున్నాయి అనేసి దాన్ని బేస్ చేసుకొని మనం మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సింపుల్గా ఏమిచ్చాము, డూ గెట్ అని ఇచ్చేసాం కదా. సో మీరు అదే విధంగా చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, కంట్రోల్ సి కాపీ అండ్ కంట్రోల్ వి పేస్ట్. సో మీరు ఒకే ప్రోగ్రామ్లో డూ గెట్ని యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీరు కావాలి అనుకుంటే డూ పోస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓన్లీ డూ గెట్టే ఉండాలి లేదా ఓన్లీ డూ పోస్టే ఉండాలి అని ఏం రూల్ లేదు. మీరు డూ గెట్ని యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వచ్చేసి మనం డూ పోస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెండు మెథడ్స్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ నుండి వచ్చే వాల్యూ అనేది గెట్ మెథడ్ ద్వారా వస్తే మనకు ఈ డూ గెట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే? సో ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్ అనేవి గెట్ ద్వారా వస్తే మనకు ఈ డూ గెట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ యూజర్ దగ్గర నుంచి వాల్యూ వచ్చేసి పోస్ట్ మెథడ్ ద్వారా వచ్చాయనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ డూ పోస్ట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, జెనరిక్ సర్వ్లెట్ గురించి అండ్ HTTP సర్వ్లెట్ గురించి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే జస్ట్ ఒక సింపుల్గా యూజర్ దగ్గర నుంచి టూ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రీడ్ చేసేసాము. రీడ్ చేసేసి దాన్ని బేస్ చేసుకుని ఒక మెసేజ్ని ప్రింట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్ చూసుకున్నట్టయితే కొత్త అభిషేక్ అనే వాల్యూస్ ఎంటర్ చేస్తే హలో కొత్త అభిషేక్ అనేసి మనకు అవుట్పుట్ ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఏం చేసాము, టూ వాల్యూస్ రీడ్ చేసేసి ఆ టూ వాల్యూస్ని యాడ్ చేసేసి దానికి సంబంధించిన అవుట్పుట్ని ప్రింట్ చేసాం. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే, జెనరిక్ సర్వ్లెట్ని ఎలా యూజ్ చేస్తున్నాము అండ్ HTTP సర్వ్లెట్ని ఎలా యూజ్ చేస్తున్నాము అండ్ వీటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అండ్ దీంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటి, ఆ మెథడ్స్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది యూజర్కి, దానికి సంబంధించిన మెథడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మనకి ఈరోజు కంప్లీట్ టాపిక్. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.